ఆయన ఏకే పార్టీ 7 లో ఉండే బుల్లెట్ దాని డిస్టెన్స్ అంతకంటే మనం ఆ డిస్టెన్స్ చాలా దూరం ఉంటది ఒక బుల్లెట్ తగిలిందంటే పేగులతో సహా మొత్తం కిందనేకపోతా బుల్లెట్ అలాంటి బుల్లెట్ మన దగ్గర వస్తున్నందుకు మనం చాలా ఆనందించాలి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాలంటే ఏ సమావేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అసత్వాలు చప్పట్లు లేతులు లేదు మరి అలాంటి నాయకుడు మన కాన్సెన్స్ వస్తుందంటే అదే పుట్టుకతో మన కాన్సెన్స్ ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామం మరి ప్రాంతానికి వెళ్ళి ఒక బుల్లెట్ ఈ రాష్ట్రానికి పోతుందంటే మనం కర్మించదగ్గ మనుషులం అనుకోవాలి అతని గురించి మనం సంతోషపడాలి ఇప్పుడు ఉపేన వస్తుంది రేవంత్ రెడ్డి గారి కూడా ఒక ఉపేన వస్తుంది ఆ ఉపేన ఇక్కడ ఊసున్న జనాభా కన్నా 3 రెట్లు ఎక్కువ వస్తున్నాయి బడి దారు లేక పక్క దారులతో పనులు వస్తున్నాయి బైకులు వస్తున్నాయి అంటే ఒక క్రేజీ ఒక వ్యక్తి మీద ఉన్న క్రేజీ మన దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే దరిద్రం ఉండేవాడుకో 3 కిలోమీటర్ల కారు వదిలేవాడు నడిపెళ్లి కాడ ఆగిపోయిన కారు అందించి చంద్రసాగర్ కలిస్తే చంద్రసాగర్ నుంచి లక్ష్మీదేవి కండి మీద నిండిపోతాయి ఎంతో మంది కుటుంబాలు బాగుపడతాయి 6 సంవత్సరాల కాలంలో 3 కిలోల కారు వదిలేదు ఈ రోజు కారువాళ్ళకి నీరు వస్తే పూలు తీసుకుపోయింది కారువాళ్ళ ఈ దురదృష్టం ఎమ్మెల్యే మనకి ఎందుకు పోయినసారి ఓడిపోవాలి అదేదో డబ్బు మహత్యం అన్ని విధాలు చేసుకుంటూ గెలిచిండు కానీ ఆ భగవంతుని వేడుకునేది ఒకటంటే ఇలాంటి దుర్మార్గపు నా ముండా కొడుకు ఎవ్వడు కూడా మనకి ఎమ్మెల్యే ఉండకూడదు దరిద్రపు నా ముండా కొడుకు ఎమ్మెల్యే మనకు ఉండకూడదు వాడు ఏమంటే కుంటోడు పోయి పెన్షన్ కొడతాడు అయ్యా నాకు పెన్షన్ కావాలని విషయాన్ని పెడితే వాడిని కొడతాడు మళ్ళీ అన్న అంటే ఎవరు నీకన్నా అని కుంపేస్తాడు వాడు బయట కొడతాడు ఏం ఖరాలు చేసుకుంటా మనకు పరిపాలించుడు కావాలన్నా ఇలాంటి అదేవిధంగా ఏలాంటి పనులు ఇంకొక విషయం మీకు చెప్పాలి ఏట్లా కూలింది రాయినోడు కూట్ల రాయినోడు ఎట్లా తీసినట్టు అప్పర్ ప్లాట్కు అమరాబాద్ కు భద్రకు నీరు ఇస్తామని చెప్పి హరిశ్రాంతులకు శంకుతాపని చెప్పించాడు వీడి చేతులు కదా ఈ ఎమ్మెల్యే దాదాపు 7 సంవత్సరాల ఎమ్మెల్యే నేను అనుకుంటే ముఖ్యమంత్రిని 7 సార్లు పోయి తన నియోజకవర్గం గురించి మాట్లాడిందా ఆ శక్తి ఉందా తిక్కముండక 50 రోజులు ఉంటే బోకే చెప్పి చేతికిచ్చి మాట్లాడతాను ఒక ఎమ్మెల్యే అంటే స్థానిక సమస్యల గురించి కన్సర్న్ మినిస్టర్ తోటి ముఖ్యమంత్రితో మాట్లాడాలి ఒక సమావేశంలో మా కాన్స్టిట్యూన్సీ విషయం చెప్పాలి ముందరికే ఎన్నికబడే కాన్స్టిట్యూన్సీ మనది దాదాపు ఈ ఆంధ్ర ఉమ్మడి ప్రాంత రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీ నెంబర్ 188 ఈ కాన్స్టిట్యూన్సీ అన్ని కాన్స్టిట్యూన్సీల విస్తీర్ణమైనది అత్తపేటకి వెళ్ళి బక్కలింగ వెళ్ళి 70 కిలోమీటర్లు అత్తపేటకి వెళ్ళి ఇక పాదాలు కట్టు 70 కిలోమీటర్లు పెద్ద కాన్స్టిట్యూన్సీ 188 కాన్స్టిట్యూన్సీ ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీ వచ్చి ఊవంటే నల్లబల పులిబిడ్డ ఎవరు గుట్టారో నా కొడుక పులిబిడ్డ కానీ నల్లబలకి ఎవరు గుట్టావరను తిక్క నా కొడుక ఒక విషయం చెప్పాలి మాట్లాడేటప్పుడు వాస్తవంగా నల్లబల పుడితే నల్లబల చెప్పుకో నాకు ఇబ్బంది లేదు ఎక్కడో గోపాలపేట మండలం ఒక విలేజ్ పుట్టి నల్లబల బుద్ధి బిడ్డ నీ ఇప్పుడు కూడా బాగాలేదు కదా బుద్ధి బిడ్డ నీకే మీ అమ్మ బుద్ధాలు దారేపడా నిన్ను దరిద్రం నాకు ఉండేవాడుగా ఈ రాష్ట్రానికి అత్తపడ కాదు దయ వేస్తుడు దారిద్రపు ఉండేవాడు కా శిస్త కట్టుకొని పోవాలి ఓడిపోయిన అర్ధ గంట సేపు ఏ పనులలో కాబట్టలే నేను ఏ ఊరు పోయిన తంత్రం గెలిమి గెలి కొట్టి బట్టలు చూడతాను నేను పరిపాలించేవాడు ఓసారి ఓడిపోతే సానుభూతి ఉంటాను కానీ నిన్ను మాత్రం దెబ్బలు తింటావు ఇది మాత్రం వాస్తవాన్ని అంటే ప్రతి ఒక్క కార్యకర్తను భయపెట్టి ఒక సిమ్మి పూలు పెట్టుకుంటే నీకు పర్మిషన్ దాస్తే మీకు నువ్వు పాటల గారు అంటాడు కరువుతుడు అని చాలా మంది సర్పంచ్ బిల్లు లేవు చాలా మంది సర్పంచులు రైతు వేదిక నిర్మించి స్పెషల్ వాడికి నిర్మిస్తే వాళ్ళకి బిల్లు లేవు ఎంతో మంది కాంట్రాక్ట్ రోడ్ చేస్తే బిల్లు లేవు నీ ముఖానికి ఆ బిల్లు వచ్చే శక్తి కూడా నీకు లేదు అలాంటి వాడిని మాకు మళ్ళీ తిరిగి ప్రసాదం చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా మిత్రులారా స్టేజ్ మీద ఉన్నవారు ఎవరు ఏమనుకోవద్దు వీఐపీస్ తప్ప మన అతిథులు తప్ప ఇక్కడ ఉన్న లోకల్ మొత్తం